హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫైబర్ రిమోట్ మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ నేను సెర్చ్ చేసినట్టయితే యాస్టిజ్గా అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్లో ఏమిటంటే టైప్ చేస్తారంటే ఆన్లైన్ vd.com అని టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమండి, స్కిప్ చేస్తే మీకైతే వీడియో అయితే అర్థం కాదు. సో మీకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అయితే వచ్చింది, ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ని ఓపెన్ చేసాక ఈ విధంగా అయితే కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో వెబ్సైట్ ఓపెన్ చేయక మీకు స్టార్టింగ్లోనే ఒక ఆర్టికల్ అయితే కానొస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి రీడ్ మోర్ మీద అయితే క్లిక్ చేయండి అన్నమాట. సో క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మొత్తం కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ యాప్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ట్యాబ్ ఓపెన్ అయ్యాక కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కానొస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు. సో న్యూ కొంచెం లోడింగ్ అయితే తీసుకున్నది. డౌన్లోడ్ ఎనీవే మీద అయితే క్లిక్ చేయండి అన్నమాట. సో డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకునేది అన్నమాట. ఈ విధంగా అడుగుతుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఇన్స్టాల్ అయ్యాక జస్ట్ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్ని ఇలా ఉంచేసి మీరు ఏం చేస్తారంటే కింద అదే వెబ్సైట్లో ఇంకో యాప్ ఇచ్చే, సో ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసాక కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. అలా చేసేసాక ఇక్కడ టీవీని అయితే కనెక్ట్ చేసుకోమంటుంది. సో ఇది కనెక్ట్ చేయడానికి మీరు టీవీలో అయితే హాట్స్పాట్ని అయితే ఆన్ చేయండి అన్నమాట. సో హాట్స్పాట్ని ఆన్ చేస్తే ఈజీగా అయితే మీకు అయితే కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే కనెక్ట్ అవుతుంది. మీరు ఈజీగా ఇప్పుడైతే నావిగేషన్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.